మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గాడ్ ఫాదర్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రం నుంచి ఓ సరికొత్త అప్డేట్ ను తమన్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు ఇప్పుడు ఈ వార్తతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు చిరు అంటే డాన్స్ లకు పెట్టింది పేరు బాస్ గ్రేస్ వెండి తెరపై చూపిస్తే చాలు రికార్డులు గాలంత అవాల్సిందే ఇక చిరుకి డాన్స్ కొరియోగ్రఫీ చేయాలంటే ఆ మాస్టర్స్ కు హుషారుతో పాటు సరికొత్త ఛాలెంజ్ అని చెప్పాలి మెగాస్టార్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కొరియోగ్రాఫర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే మాస్టర్ ప్రభుదేవ చిరు ప్రభుదేవ కాంబోలో తొంభై దశకంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి మాస్ వాళ్ళ నుంచి సిగ్నేచర్ స్టెప్లు వేయాలంటే ప్రభుదేవ తర్వాతే ఎవరైనా ఈ కాంబోలో వచ్చిన పాటలని సూపర్ డూపర్ హిట్సే మళ్ళీ ఈ కాంబినేషన్లో లో గాడ్ ఫాదర్ మూవీతో అలరించబోతున్నారని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు గ్రేట్ న్యూస్ బాస్ చిరంజీవి సల్మాన్ ఖాన్ కోసం ప్రభుదేవా ఆటం బాంబ్ లాంటి పాటను కొరియోగ్రఫీ చేస్తున్నారు చిరు సల్మాన్ కలిసి డాన్స్ చేయడం అభిమానులకు ఓ పండుగలా ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు థమన్ ఇప్పటికే షూటింగ్ ఎండ్ కు చేరుకున్న గాడ్ ఫాదర్ చిత్రంలో చిరు తన డాన్స్ మెన్యా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా ప్రభు బాబుదేవ్ ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు డైరెక్ట్ చేస్తున్నారు కానీ రీమేక్ లతో అయితే తప్ప అక్కడ అతను హిట్ కొట్టలేకపోతున్నారు బాలీవుడ్ లో అతను తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న స్టార్ కిరాల మార్కెట్లతో అవి కమర్షియల్ హిట్స్ గా నిలుస్తున్నాయి అందుకే ఇప్పుడు ప్రభుదేవ తిరిగి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో చిరుతో శంకర్ దాదా జిందాబాద్ మూవీ డైరెక్ట్ చేసిన ప్రభుదేవ ఆ మూవీ ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోయినా సరే ప్రభుదేవతో మరో మూవీ చేస్తారని అప్పట్లో మాట ఇచ్చారట చిరు దాంతో ప్రభుదేవ చిరుతో టచ్ లో ఉంటున్నాడట ప్రభుదేవ రీమేక్ లో బాగా తీయగలడు కాబట్టి ఇతనితో కూడా ఓ రీమేక్ మూవీని చేస్తే బెటర్ అని చిరు భావిస్తున్నారు మరి ఏ రీమేక్ బాధ్యతను ప్రభుదేవకి అప్పగిస్తారో చూడాలి ఆల్రెడీ రెండు రీమేక్లలో నటిస్తున్నారు చిరు ఎన్ఐ అరిందాల్ స్క్రిప్ట్ శ్రీను వైట్ల రెడీ చేయలేకపోతే అది ప్రభుదేవకి వెళ్ళే అవకాశం ఉందనేది టాక్ కూడా వినిపిస్తుంది ఈలోక ఈ పాటతో చిరు మనసు గెలుచుకుంటే అంత ప్రభుదేవ అనుకున్నట్లే జరగడం ఖాయం